He is an international wheelchair badminton player. 30 medals he has got. President Paralympic Association of Andhra Pradesh State. President cum player, motivating disabled sport persons and unemployed youth to reach levels of excellence. రామాంజనేయులు గారు, నాకు జన్మజీత తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి నా సోదరి సోదరిమణులకు, అదేవిధంగా ఈరోజు 154 జన్మదినం జరుపుకుంటున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి నా అభినందనలు తెలుపుతూ, నేను ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడిని. నాది కర్నూలు జిల్లా మునగాల గ్రామం గూడూరు మండలం నుంచి వచ్చాను. నేను చిన్ననాటి నుంచే నాకు క్రీడలంటే చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా తోటి మిత్రులు స్కూల్లో ఎవరు ఆడుతున్నప్పుడు, నేను వికలాంగనే ఉన్నా నేను ఎలా ఆడాలి, వాళ్ళు ఆడుకుంటున్నారు నన్ను ఏం చేయాలని ఆలోచించే టైంలో వాళ్ళకి స్కూల్ గేమ్స్ అవుతుంటే కూడా పక్క జిల్లాలతో కూడా నేను వాళ్ళని అయ్యా నన్ను తీసుకెళ్ళండి, నేను ఆడకపోయినా పర్లేదు కనీసం మిమ్మల్ని చూస్తానని ప్రాధాన్యపడిన రోజులున్నాయి. ఈరోజు నేను ఆ స్ఫూర్తితోనే ఈరోజు నేను అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా నేను హైదరాబాద్కి ఒక్క క్రీడా కోసమే నేను మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన సందర్భంలో నేను ఇక్కడ ఎక్కడ ఉంది, నాకు ఆడుకోవడానికి ఏ అవకాశం దొరుకుతుందని చాలా చోట్ల తిరిగాను సిటీలో. నేను విద్యానగర్లో ఉన్నటువంటి వివేకానంద డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలో కూడా చాలామందిని అడిగాను, సార్ నాకు ఎక్కడైనా క్రీడలు ఉంటే చెప్పండి అంటే, అయ్యా వికలాంగుల క్రీడలు ఎక్కడ జరగవు ఇక్కడ హైదరాబాద్లో అన్నారు. అయితే నా అదృష్టవశాత్తు ఇదే వివిఎస్ లక్ష్మణ్ చిన్ననాటి కోచు మనోహర్ రెడ్డి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన హిందీ మహావిద్యాలయంలోన వికలాంగుల క్రీడల్ని ఆయన సెలక్షన్ చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళాను. వెళ్తే సార్ని అడిగాను, సార్ నేను కూడా ఆడతా సార్ అన్నాడు. అంటే బాబు నువ్వు కింద నడుస్తావు కదమ్మా, బాల్స్ తాకితే ప్రాబ్లం అవుతుంది, తర్వాత మళ్ళీ నాకు రెస్పాన్సిబిలిటీ కాదన్నాడు. సరే సార్ నాకు ఒక అవకాశం ఏంటి అన్నాను. అయితే నేను 2 రోజులు వెళ్ళాను, 3వ రోజు నన్ను ఆడిపించాడు. ఆడితే వాళ్ళు కొట్టే బాల్కి నాకు తల తాకితే నేను కింద పడిపోయా. ఆయన అన్నాడు, వద్దమ్మా నువ్వు బంద్ చేసుకో అన్నాడు. నేను సరే వద్దన్నాడు కాబట్టి ఆయన మనసు బాధ పెట్టకుండా ఖాళీ వెళ్ళి కూర్చునేవాను రోజు. అయితే ఒకరోజు వికలాంగుల జాతీయ క్రీడలు నాగ్పూర్లో జరుగుతాయని ఒక భీమరాజ్ అనే కోచ్ అని చెప్పాడు, బాబు ఇక్కడ నీకు చాలా ఇంట్రెస్ట్ అంటున్నావు, మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒక టోర్నమెంట్ జరుగుతుంది, నువ్వు అక్కడికి వెళితే కనుక నీకు ఏం అవకాశాలు ఉండొచ్చు అంటే, నేను అప్పుడప్పుడు ఒక దాతని పట్టుకుని, సార్ నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నా సార్ అంటే, సరే మనం వెళ్ళు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పాడు. సరే అంటే నేను వాళ్ళ స్ఫూర్తితో ముందుకెళ్ళిన తర్వాత నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు హిందీ రాదు వాస్తవంగా. అయితే వెళ్ళేటప్పుడు కూడా నాకు చాలా ఎదురుపాట్లు ఎదురైనాయి. అయినా సరే నా మిత్రులందరూ కలిసి, సరే రా మేము ఒక మనిషిని పంపుతాం నీతో అని, ఒక ఇదే నా మిత్రుడు ఫరీజ్ అని, ఇప్పుడు చనిపోయాడు అతను. అయితే అతను నాకు తోడుకొచ్చాడు. నేను వెళ్ళినప్పుడు నాగ్పూర్లోన మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి లెవెల్లో నేను ఫస్ట్ ప్లేస్ వచ్చాను. వచ్చినప్పుడు నేను అనుకున్నాను, అయిపోయా నేను ఒక మారుమూల గ్రామం నుంచి రాష్ట్రానికి ఆడానంటే ఇంకా నేనే ఛాంపియన్ అనుకున్నాను ఒకప్పట్లో. అయితే తర్వాత అనుకున్నాను, వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఇక్కడ గెలిచడం ఛాంపియన్ కాదు, ఢిల్లీలోన డిసెంబర్ 4వ తారీఖు ఢిల్లీలో నాగ్పూర్లో అయితే జనవరి 4లో ఢిల్లీలో ఉంటుంది, అక్కడికి రావాలి అన్నారు. అక్కడికి పోతే తెలిసింది నేను ఒక అహంకారంతో నేనే ఛాంపియన్, నన్ను గెలిచేవాడు ఎవడున్నాడని ఒక అహంకారంతో ఉన్నా తెలియని వయసు. అయితే ఆ సందర్భంలోన రాష్ట్రానికే 12 సార్లు ప్రాతినిధ్యం వహించినోడు మన్మోహన్ సింగ్ అని చెప్పేసి హర్యానా అబ్బాయి. ఇప్పటి వరకు అతను 12 సంవత్సరాలు ఏకధాటిగా గెలుస్తున్నాడు ఇక్కడ ఇండియాలో. అతనితో నేను తలబడ్డప్పుడు నేను 2వ స్థానం వచ్చాను. నేను అనుకున్నాను చీ వేస్ట్ అని అక్కడే సైకిల్ ఎరగొట్టేశాను. అంటే నాలో కసి అది, ఎందుకు ఓడిపోయారా ఇంత ప్రాక్టీస్ చేశాను ఓడిపోయారా అంటే, అన్నాడు బాబు నువ్వు ఒక్కసారి నేషనల్ గెలిచే నేను హీరో అనుకుంటున్నావు, ఆయన 12 సార్లు గెలిచాడు, ఆయన ఓడిపించాలంటే నీ వల్ల కాదు అన్నాడు. ఎలా సార్ అన్న, రాత్రి ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత ఆయనకు సన్మానం చేశారు. అక్కడ సన్మానం చేస్తే ఢిల్లీలో 2 గంటల వరకు రోడ్డు మీద ఏడ్చుకుంటూ తిరిగాను నేను. ఎందుకు తెలుసా, ఆ బాధ తట్టుకోలేకపోయా.
తర్వాత అన్నారు వాడిని ఎలా ఓడిపించాలంటే, బాబు ఏప్రిల్లోన జైపూర్లో టోర్నమెంట్ ఉంది, 400 వికలాంగుల ప్లేయర్లు వస్తారు అక్కడికి, 12 సంవత్సరాలు జరుగుతుంది, 13వ సంవత్సరము, ఆ అబ్బాయి ఇది 1 సంవత్సరం ఆడి క్లోజ్ చేస్తాడంట అని చెప్పారు. ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది దగ్గరికి వెళ్ళాను, సార్ నాకు హెల్ప్ చేయండి సార్, అంటే చే ఆడాలనుకుంటున్నాను ఫైనాన్షియల్గా లేదు అంటే, ఒక దాత ఎంఎస్ఎన్ రాజు అని ఒక ఆయన ముందుకు వచ్చి, తమ్ముడు ప్రాక్టీస్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానమ్మా అన్నాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచాను. నేను ఉండేది రామ్నగర్ గుండ్లో, రామ్నగర్ గుండు బోడుప్పల్ దాకా ప్రతిరోజు 4 గంటల వరకు ప్రాక్టీస్ చేశాను, నెల రోజులు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, బాబు నువ్వు ఎక్కడ వచ్చావంటే లిస్ట్ ఇచ్చాను సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను సార్ అన్నాడు. ఓకే అమ్మా ఉండు అన్నాడు. అందరు లైన్లో ఉంటే అదే మన్మోహన్ సింగ్ ఏమంటున్నాడు, నేను 25 మీటర్ల వెనకాల ఉంటానంటున్నాడు. ఎందుకయ్య అతను 25 మీటర్ల వెనకాల ఉంటానంటే, లేదు అతను గెలుస్తాడు ఛాంపియన్ అన్నారు. ఎన్ని కిలోమీటర్లు అంటే 12 కిలోమీటర్ల రేసు. నేనన్నాను, సార్ నేను కూడా అక్కడే ఉంటానన్నాను. ఎందుకు, నాకు అక్కడ ఎవరు కనిపించట్లేదు, ఒక్క మన్మోహన్ సింగే కనిపిస్తున్నాడు. ఎందుకు తెలుసా, నేను వచ్చింది అతని కోసం, ఎలాగైనా సరే గెలవాలి, గెలిచి తీరాలి. సరే అనుకున్నాను, ప్రాక్టీస్ అందరూ వామప్ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చి అడిగాడు, నువ్వెందుకు ఓడిపోయేటోడో, నీకెందుకు నాతో నీకు పోటీ, మామూలుగా ముందరుండు అని చెప్పాడు. నేనన్నాను, లేదే లేదు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే, నేను ఓడిపోయినా పర్వాలేదు చెప్పాను. సరే అన్నాం, మొదలుపెట్టారు. 8 కిలోమీటర్ల దాకా ఇద్దరమే వెళ్ళాం. 8 కిలోమీటర్ల తర్వాత అక్కడ కూడా ప్రాంతీయభిమానం చూపించారు వాళ్ళు, అంబులెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తర్వాత 8 కిలోమీటర్ల తర్వాత ఆ అబ్బాయిని తోసుకుంటూ వెళ్ళారు. నేనన్నాను, అక్కడ అబ్జెక్షన్ చేశాను, సార్ అట్లా కాదు, ఆయన నాతో పాటు రమ్మండి అన్నాను. 11వ కిలోమీటర్ తర్వాత ఇద్దరం గుద్దుకున్నాం, 12వ కిలోమీటర్ తర్వాత నేను గెలిచాను. ఆ రోజు నుంచి క్రీడలంటే నేను, అప్పుడు మనోధైర్యం నాకు వచ్చింది, ఎస్ నాలో టాలెంట్ ఉంది, దీన్ని పోగొట్టుకోకూడదని ఒక దృఢ సంకల్పంతోనే వచ్చాను. కొన్ని తర్వాత అకారణాల వల్ల చెస్ట్ పెయిన్ రావడం వల్ల నేను ట్రైసైకిల్ వదిలాను. ఇంకోటి వదలడానికి కారణం ఏంటంటే, అది అంతర్జాతీయ క్రీడ కాదు, ఓన్లీ జాతీయ స్థాయిలో ఉండే క్రీడ. తర్వాత జావలిన్ మీద మక్కువ పెంచుకున్నాను, తర్వాత అందులో సెట్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం నేను వీల్చైర్ బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను 3 అంతర్జాతీయాల స్థాయిలో ఆడాను. మొట్టమొదటిసారిగా చెన్నైలో జరిగింది మన ఇండియాలోనే, 2వసారి ఇజ్రాయెల్లో 2010లో జరిగింది, 3వసారి మన వరల్డ్ ఛాంపియన్షిప్ 2013 జర్మన్లో ఆడాను. ఇప్పటి వరకు నాకు 27 మెడల్స్ వచ్చాయి. అదేవిధంగా నా వంతు సహాయంగా నేను డెవలప్ కావడం కాదు, నాలాంటి వికలాంగులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ఒక స్ఫూర్తిగా ఉండాలని పారాఒలింపిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నేను రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతుంటాను. ఎందుకంటే నాకు వివేకానంద పుస్తకం ఒకప్పుడు చదివాను, 2008లో ఇక్కడికి వచ్చాను నేను. ఒకసారి ఇక్కడ మెడిటేషన్ క్లాస్కి నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు, తీసుకొస్తే ఒక 5 రోజుల్లోనే నాకు చేంజెస్ అనేది చాలా కనిపించింది ఇక్కడ. అయితే అప్పుడు అన్నాడు మా ఫ్రెండ్, నువ్వు కొనసాగించాలరా అంటే, నాకు మొబిలిటీ ప్రాబ్లం రావడం చాలా కష్టమైంది కానీ రాలేకపోయాను. అయితే అప్పుడు ఒక కొటేషన్ చూశాను నేను అప్పుడు బుక్లో, సేవకుడుగా పనిచేస్తే నాయకుడు ఎదుగుతావని చెప్పేది, అది ఒక కొటేషన్ చూశాను నేను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు అదే నమ్ముకుంటూ వచ్చాను. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షంగా కొనసాగుతూ అదేవిధంగా నాలాంటి క్రీడాకారులను కూడా చాలామందిని మోటివేట్ చేస్తూ, అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి వికలాంగుల కోసం నా వంతు కృషిగా తెలిసిన సమాచారం అందజేస్తూ, అలాగే వికలాంగుడు ఎక్కడ కనపడినా సరే మీతో నేను ఒక విన్నవించుకుంటే ఏంటంటే, వికలాంగుల సేవయే విశ్వ మాధవ సేవ. ఎప్పుడికైనా మీరు మాలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళకి మీ తోచిన సాయం చేసి వాళ్ళను కూడా ముందుగా, బాబు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సజెషన్ ఇస్తే చాలు, మాకేందు డబ్బు వద్దు సాయం వద్దు, వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కల్పించండి. అదేవిధంగా ఏ విధంగానైతే మనకి వివేకానందుడు ఆదర్శంగా ఉండాలో, ప్రతి ఒక్కరు వివేకానందుడు కావాలని నా కోరిక, అదేవిధంగా ఉంటారని కోరుకుంటూ, నేను ఒక గ్రామం నుంచి వచ్చిన వాడిని ఈ స్థాయిలో నేను కూర్చోబెట్టారంటే నా ఆస్థైర్యము, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అదేవిధంగా నా ముందున్నటువంటి సోదరి సోదరులందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.